హలో ఫ్రెండ్స్ నేను శశిరేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్ సో ఈరోజు వీడియో ఏంటంటే మనం కొన్ని మొక్కలు నాటుకున్నాం కదండీ ఇంతకుముందు నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు సో వాటిని కొన్ని కంటైనర్స్ అవి ఖాళీగా లేక కవర్స్లో పెట్టాం కదా సో ఆ మొక్కల్ని ఇప్పుడు గ్రో బ్యాగ్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామండి సో దానికోసం అని ఈ సాయిల్ తీశాను ఇదేంటంటే నేను కంపోస్ట్ మెథడ్లో తయారు చేసుకున్న సాయిల్ అండి ఇందులో డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ పల్లి పొట్టు సాయిల్ అన్నీ కలిపి లేయర్ బై లేయర్ మెథడ్లో వేశాను సో అలా తయారు చేసిన సాయిలు మొత్తం డీకంపోజ్ అయిపోయిందండి అక్కడక్కడ కొంచెం పల్లి పొట్టు మాత్రం ఉంది సో అది కూడా డీకంపోజ్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ సాయిల్ని మొత్తం లూజ్ చేసేసి సో ఓపెన్ సన్లైట్లో ఒక టూ అవర్స్ ఇలాగే ఉంచేస్తాను ఉంచేసి ఇందులో మనం ఇప్పుడు ఈ సాయిల్ యూజ్ చేసుకొని తక్కువ మట్టి యూజ్ చేసి మనం కంటైనర్స్ ఎలా ఫిల్ చేసుకొని మొక్కలు నాటుకోవాలనేది చూద్దామండి సో దానికోసమని నేను డ్రై లీవ్స్ గార్డెన్లో మనం ప్రూన్ చేస్తే వచ్చిన కొమ్మలు ఆకులు అన్నీ ఉంటాయి కదండి సో ఆ గార్డెన్ వేస్ట్ ఇంకా కిచెన్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి పెట్టాను చూడండి ఇది ఎంత లైట్ వెయిట్గా ఉందో సో ఇది కూడా అలాగా ఫిల్ చేసిన బ్యాగే అనమాట సో ఇప్పుడు ఈ వేస్ట్ని ఇంకా మనం సాయిల్ని యూజ్ చేసేసి మొక్కలు ఇలా నాటుకోవాలనేది చూద్దామండి ఈ గ్రో బ్యాగ్లో నేను ఒక లేయరు డ్రై లీవ్స్ ఇంకొక లేయరు కిచెన్ వేస్ట్ అలా వేస్తూ ఫిల్ చేస్తూ వచ్చానండి సో దీన్ని ఇలాగే ఓపెన్ ఎయిర్లో ఉంచాను సో మొత్తం డ్రై అయిపోయింది ఇది మొత్తం ఇప్పుడు డ్రై మెటీరియలే అనమాట సో అందుకని చాలా లైట్ వెయిట్గా ఉందనమాట సో ఇప్పుడు ఇది హాఫ్ వర్క్ ఉంది కదా మిగతా హాఫ్ మనం సాయిల్ వేసేసి మొక్క నాటుకోవచ్చండి అయితే మొత్తం మనం ఇంత పెద్ద గ్రో బ్యాగ్ ఫిల్ చేయాలి అని అంటే చాలా సాయిల్ అవసరం అవుతుంది కదా సో అలా అవ్వకుండా సగం వరకు మనం ఈ డ్రై వేస్ట్ ఇలా వేస్ట్ తీసేసుకొని మిగతా సగం సాయిల్తో ఫిల్ చేసుకుంటే మనకి బ్యాగ్ ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి లైట్ వెయిట్గా ఉంటుంది ఇంకా సాయిల్ మధ్యలో గ్యాప్స్ అవి ఉండి రూట్స్ అవి బాగా స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఈ ఎగ్జోరా మొక్కను అప్పుడు కవర్లో పెట్టుకున్నాం కదండి సో ఈ మొక్కని ఇప్పుడు అందులోకి నాటుకుందాము ఈ కవర్ని ఇప్పుడు అందులోకి షిఫ్ట్ చేసి మీకు చూపిస్తాను సో ఈ కవర్ని ఇందులో పెట్టాను కదా సో ఈ ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న గ్యాప్లో అంతా మనం సాయిల్ ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి సో ఈ కవర్ తీసేసి మొక్కని ఇందులోకి నాటేసి మీకు చూపిస్తాను సో ఇదిగో ఇలా మొక్కని కవర్ తీసేసి మొత్తం పెట్టాను సాయిల్ కూడా కొంచెం స్ప్రెడ్ అయిందండి సో ఈ మిగిలిన గ్యాప్లో అంతా మనం సాయిల్తో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది సో ఇంత పెద్ద గ్రో బ్యాగ్ని మొత్తం సాయిల్తో ఫిల్ చేయకుండా ఇలా లైట్ వెయిట్గా ఉండే సాయిల్ మిక్స్ తయారు చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఒక చిన్న పాట్ సాయిల్ మాత్రమే నేను ఇందులో వేస్తున్నాను అంత తక్కువ సాయిల్ నాకు సరిపోతుంది అనమాట సో ఇలా తక్కువ మట్టి యూజ్ చేసుకొని మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చండి సో ఇలాంటి సాయిల్లో పెరిగిన మొక్కల్లో గ్రోత్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో లోపల మనం వేసిన డ్రై లీవ్స్ కానీ కిచెన్ వేస్ట్ కానీ అవన్నీ డీకంపోజ్ అయిపోయి మంచిగా న్యూట్రియంట్స్ అన్నీ మొక్కలకు అందిస్తూ ఉంటాయండి ఆ న్యూట్రియంట్స్ అన్నీ యూజ్ చేసుకొని మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి మంచి డిసీజ్ రెసిస్టెంట్గా ఉంటాయి మొక్కలు పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువ ఉంటుందండి సో మనకి పెస్ట్ మేనేజ్మెంట్ డిసీజ్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ మెథడ్లో మనం మొక్కల్ని పెంచినట్టయితే ఇంకొకటి మనం ప్రతి వీక్ మొక్కలకి న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి సో మనకు ఆ కిచెన్ వేస్ట్లో డ్రై లీవ్స్లో చాలా న్యూట్రియం ఉంటాయి సో అవన్నీ మన మొక్కలకి సరిపోతాయి మనం ఎప్పుడో మంత్లీ ఒకసారి అలా ఏదైనా ఒక ఫర్టిలైజర్ యాడ్ చేస్తూ ఉంటే సరిపోతుంది సో దీనివల్ల ఏంటంటే మనకి సాయిల్ ఖర్చు తగ్గుతుంది ఫర్టిలైజర్స్ ఖర్చు తగ్గుతుంది ఇంకా పెస్ట్ మేనేజ్మెంట్ కోసం మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మొక్కలపై చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయండి సో ఇది కూడా నేను అలాగే ఫిల్ చేసిన గ్రో బ్యాగ్ అండి హాఫ్ వరకు డ్రై లీవ్స్ ఇంకా కిచెన్ వేస్ట్ సో ఈ మిగిలిన ఈ సగము మనం సాయిల్తో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మొక్క ఎలా నాటుకోవాలో చూద్దాము ఇది నందివర్ధనం మొక్క అండి ఇది కూడా కంటైనర్స్ ఖాళీగా లేక ఆ రోజు కవర్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం సో దీన్ని కూడా నేను గ్రో బ్యాగ్లోకి పెట్టి చూపిస్తానండి సో ఇలా గ్రో బ్యాగ్లోకి పెట్టాను కదా ఈ చుట్టూ ఖాళీ ఉన్న ప్లేస్లో మనం సాయిల్తో ఫిల్ చేసుకుందాం సో మొక్కని ఇలా నాటేసానండి ఇప్పుడు ఖాళీగా ఉన్న ఈ ప్లేస్ అంతా మనం సాయిల్తో ఫిల్ చేసుకుందాం సో మనకి ఇంత పెద్ద గ్రో బ్యాగ్ ఇప్పుడు ఒక పార్ట్ చిన్న పార్ట్ సాయిల్ వేస్తే సరిపోతుందండి సో సాయిల్ ఇందులో వేస్తాను వేసి మీకు చూపిస్తాను ఇదిగోండి సాయిలు సో ఇలా తక్కువ మట్టితో లైట్ వెయిట్గా ఉండే సాయిల్ మిక్స్ ఇంకా మనకి ఈజీగా ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకునేలాగా తయారు చేసుకొని మొక్కల్ని పెంచుకోవచ్చండి సో నేనైతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ సాయిల్ మిక్సే యూజ్ చేస్తున్నానండి స్టార్టింగ్ వీడియోస్లో నేను చూపించినప్పుడు సాయిల్ మిక్స్లు చేసుకునేదాన్ని కోకోపీట్ అవన్నీ వేసి సో ఇప్పుడైతే ఎక్కువ మా వరకు ఇదే మెథడ్ యూజ్ చేస్తున్నాను సో దీనివల్ల ఏంటంటే నేను కోకోపీట్ కొనడం మానేశాను ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయడం మానేశాను పెస్ట్ కంట్రోల్ కోసం ఊరికే అవి ఇవి స్ప్రే చేయడం మానేశాను సో చాలా టైం సేవ్ అవుతుంది గార్డెనింగ్ కూడా చాలా ఈజీ అనిపిస్తుందండి ఇలా చేయడం వల్ల సో ఇలా మొక్కల్ని నాటుకోవడం నేను ఈ వీడియోస్ చాలాసార్లు పెట్టాను ఇలా కంపోస్టింగ్ మెథడ్లో మనము ఎలా సాయిల్ తయారు చేసుకోవాలి మొక్కలు ఎలా పెంచుకోవాలి అనేది కాకపోతే ఏంటంటే కొత్తగా మొక్కల్ని పెంచే వాళ్ళకి ఆ వీడియోస్ చూడని వాళ్ళకి పాత వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ హెల్ప్ అవుతాయి అనేసి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇవి చూపిస్తున్నాను దీనివల్ల చా రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి సో మీరు ఇలా సాయిల్ మిక్స్లు తయారు చేసుకొని పెంచిన మొక్కలకి మీ నార్మల్ సాయిల్ మిక్స్లకి తేడాగా మీరు గమనించి తప్పకుండా కమెంట్ చేయండి నాకు సో కొత్తగా మొక్కల్ని పెంచే వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో మొక్కల్ని పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నానండి సో అంతకు మించి ఇంకేం లేదు రిపీటెడ్గా ఇవే వీడియోస్ పెడుతున్నానని అనుకోవద్దు సో ఇప్పుడు వీటిని నీడలోకి షిఫ్ట్ చేస్తాను వాటరింగ్ చేసి పెట్టేస్తాను నెక్స్ట్ డే మళ్ళీ ఎండలోకి షిఫ్ట్ చేస్తాను సో ఇది కంపోస్ట్ బ్యాగ్ అండి సో అంతా పల్లీ పొట్టు వేశాను సో దానిపైన కొంచెం సాయిల్ వేస్తాను ఒక లేయరు సాయిల్ వేసేసి దీనిలో కూడా డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్తో లేయర్ బై లేయర్ మెథడ్లో ఇది ఫిల్ చేస్తాను సో నేను రెగ్యులర్గా ఎలా చేసుకుంటాను అనే మెథడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను సో దీనిపైన ఇప్పుడు నేను గార్డెన్లో ఆల్రెడీ ప్రూన్ చేస్తే వచ్చిన కొమ్మలు ఆకులు అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి ఒక కవర్లో సో వీటిని ఇలాగే ఓపెన్గా సన్లైట్లో ఉంచేస్తే మంచిగా డ్రై అయిపోతాయి సో ఈ డ్రై వేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో వేసేస్తాను సో పూజకు వాడిన పువ్వులు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇలా ఆకులు కొమ్మలు గార్డెన్లో వచ్చిన ఏ చిన్న వేస్ట్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చండి రీసైకిల్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తము డ్రై లీవ్స్తో ఇప్పుడు ఈ ఫిల్ చేద్దాము దీన్ని చేసిన తర్వాత దీనిపైన కిచెన్ వేస్ట్ ఒక లేయరు మధ్య మధ్యలో కొంచెం సాయిల్ కూడా యాడ్ చేస్తూ ఉండాలి యాడ్ చేసుకోవాలి కొంచెం సాయిల్ అలా ఫాస్ట్గా కంపోస్ట్ అవుతుంది అనమాట సాయిల్ వేయడం వల్ల సాయిల్ వేసేసి తర్వాత టాప్ లేయర్లో మొత్తం మనకి బ్యాగ్ ఫిల్ అయిపోయిన తర్వాత టాప్ లేయర్లో మనం మొత్తం ఎక్కువ సాయిల్తో కవర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ దీన్ని వదిలేసి ఫిఫ్టీన్ డేస్ తర్వాత దీన్ని ప దీంట్లో మనం విత్తనాలు వేసుకోవడం కానీ లేదంటే కొత్త మొక్కల్ని నాటుకోవడం కానీ లేదంటే మనం ఏవైనా నారు పోసుకున్న మొక్కలు ఉంటే నారు వేసుకోవడం కానీ చేసుకోవచ్చండి సో ఇలా తయారు చేస్తాను నేను సాయిల్ మిక్స్లు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్